ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ ధర్మవరంలో ఉన్నాం. సో ధర్మవరంలో ఓబులమ్మ వారి బృందావనంలో మనం ఇక్కడ ఉన్నాం. సో ఈమె ఓబులమ్మ గారు అన్నమాట. సో మనము ధర్మవరంలో ఫస్ట్ ఎవరికి మనము ఈ ఆయాది గణితానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, దాని తర్వాత వాళ్ళ కంప్లీట్గా ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో ఈ ఫ్యాక్టరీస్కి సంబంధించిన చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ ఇచ్చాము, వాళ్లకు చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చింది. సో ఆయన పేరు దాశెట్టి నాగరాజ్ గారు. సో నాగరాజ్ గారి వల్ల అమ్మగారు గత సంవత్సరం కాలం చేశారన్నమాట. సో ఆమె పేరు మీద ఓబుళమ్మ గారి బృందావనం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనము కంప్లీట్గా స్థాపత్యవేద నియమాలను బేస్ చేసుకొని ఆయాది గణితంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు మొత్తం లుక్ చూడండి. ఇది మనకు నార్త్ ఫేసింగ్ అన్నమాట యాక్చువల్గా. సో నార్త్ ఫేసింగ్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది నార్త్ అనేది మెయిన్ ఎంట్రెన్స్ మనకు. సో ఎంటర్ అవుతూనే ఇది మనకు ఈశాన్యం వైపు చాలా ఎక్సలెంట్గా దీన్ని ఆయాది గణితం సెట్ చేయడం జరిగింది. సో మనం ఒక రూల్ చెప్తున్నాం. ఆ రూల్ ఏంటంటే ఈశాన్యం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ఉండకూడదు. సో ఈ విధంగా ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. సో మనం తూర్పులో కూడా గమనిస్తే కరెక్ట్గా సెంటర్ ఓపెనింగ్, దాని తర్వాత దక్షిణంలో కూడా సెంటర్ ఓపెనింగ్ ఉంటుంది. ఆగ్నేయంలో కంప్లీట్ బ్లాక్ చేసేసాము, దక్షిణంలో కూడా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసేసి మీరు పడమర చూసినా కూడా సెంటర్ ఓపెన్ను మన ఓబులమ్మ గారు అనమాట. సో వాళ్లకు మనం ధర్మవరానికి సంబంధించిన నక్షత్రాన్ని బేస్ చేసుకొని దీనికి ఆయాది గణితం అనేది కట్టడం జరిగిందనమాట. సో కంప్లీట్గా ఇది స్థాపత్యవేద నియమాలను బేస్ చేసుకుని టోటల్ ట్రెడిషనల్ వాస్తు రూల్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ చాలా చాలా అద్భుతంగా మనం కట్టడం జరిగింది. సో ఈ కొలతలు ఇవన్నీ కట్టిన తర్వాత అసలు ఇక్కడ ఒక దేవాలయం మోడల్లోని ఎంత ఎనర్జీ ఉంటుందో, సో ఆ ప్రశాంతవంతమైన వాతావరణం ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మాట చెప్పడము, ఆయన నాకు ఫోన్ చేసి మాట చెప్తుండే నాకు కూడా చాలా చాలా ఆనందం అనిపించింది. సో మన ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి చూపిద్దాం వీడియో అని చెప్పి వీడియో అంతా చేస్తున్నాను. మీరంతా అబ్జర్వేషన్ చేయండి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ ఇది చతుర్ముఖ శాల టైప్ అన్నమాట. సో అవుటర్ కూడా చూపిస్తాను, లైన్లో ఉండండి. సో ఇక్కడ మీరు మొత్తం అబ్జర్వేషన్ చేస్తే ఇదంతా కూడా అవుట్ సైడ్ ఏరియా. ఇది కంప్లీట్గా నార్త్ ఫేసింగ్కి సంబంధించింది. సో నార్త్ నుంచి మనం ఎంటర్ అవుతూ ఉంటే కంప్లీట్ బిల్డింగ్ వచ్చేసేసి అక్యురేట్ సెంటర్లో మనం తీసుకోవడం జరిగింది. సో సెంటర్ టు సెంటర్ చాలా క్లియర్గా ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో సెంటర్ టూ పిల్లర్స్ ఎట్లా తీసుకున్నాం జామెట్రీ బేసిస్ మీద. దాని తర్వాత మీకు ఫ్రంట్ దాశెట్టి ఓబులమ్మ గారి బృందావనం అని అక్కడ రాసి ఉంటుంది, క్లియర్గా చూడవచ్చు. సో ఇక్కడ స్టెప్స్ చూడండి. ఇదంతా కూడా ఒక వరండా మోడల్లో దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఒకసారి మనం లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. ఇదంతా వరండా మోడల్ అనమాట, మూడంచెల ఇల్లు అంటారు దీన్ని. సో మూడంచెల ప్రకారం తీసుకున్నాం అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మట్టి లెవెల్ వేరుగా ఉంటుంది, వరండా లెవెల్ వేరుగా ఉంటుంది, ఇంటి లెవెల్ వేరుగా ఉంటుంది. సో ఇట్లా త్రీ స్టెప్స్లో మనం తీసుకోవడం జరిగింది. సో అవుటర్లో మీరు చూస్తే ఈశాన్యం వైపు, దాని తర్వాత వాయువ్యం వైపు చిన్న చిన్న మొక్కల కోసం కొంచెం స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. దాని తర్వాత మనం ఇప్పుడు ఈశాన్య మూలకు ఉన్నాం. సో ఈశాన్య మూల పిల్లర్ ఉండొద్దు అని మాట్లాడతారు కదా, చూడండి ఒక జామెట్రీ సిస్టమ్ ప్రకారం 100% ఎట్లా సెట్ చేయాలనేది అది తెలిసిన వ్యక్తులు మాత్రమే ఇవన్నీ చేసేవి. సో పనికి మాలిన మాటలతో పెద్ద తలకాయ నొప్పి అనమాట ప్రజెంట్ మార్కెట్లో అయితే. సో ఇక్కడ చూడండి, యాక్చువల్ భారీ వర్షం ఉంది. ఈ వర్షంలో కూడా మన ప్రేక్షకులందరికీ ఈ వీడియో చూపిద్దాము, ఎందుకంటే జామెట్రీ బేసిస్లో సెట్ చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి. ఒకసారి జస్ట్ అట్లా లుక్ చూస్తే ఆ సెంటర్ డోర్ ఎట్లా వచ్చింది, లెఫ్ట్ అండ్ రైట్ పిల్లర్స్ ఎట్లా వచ్చాయి. 6 పిల్లర్స్ అనమాట ఫ్రంట్, 2 డిజైనింగ్ పిల్లర్స్, 2 ఏమో స్ట్రెంగ్త్ పిల్లర్స్. సో ఇట్లా తీసుకోవాలండి. ఒక ఇల్లు, ఒక మాండువ ఇల్లు కట్టాలన్నప్పుడు ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ పాటించే నాథుడే లేడు. ఏదో ఇల్లు కట్టినామా ఉన్నామా అనేదే కాన్సెప్ట్, కానీ ప్రస్తుతానికి ఒరిజినల్ రూల్స్ ప్రకారం కడదాము అనే మాట అనేది నాకు ఎక్కడ వినిపించడం లేదు. సో ఇప్పుడు మనం ఈస్ట్ చూసాం కదా, సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆగ్నేయం వైపు వెళ్తున్నాం. సో టోటల్ తూర్పు మొత్తంలో కూడా చిన్న చిన్న మొక్కల కోసం కంప్లీట్ స్పేస్ వదిలిపెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇది ఈ మూల ఆగ్నేయం మూల. సో కంప్లీట్ మూలకు కూడా మనం పిల్లర్ తీసుకున్నాం, కానీ ఇది వాస్తు పురుష మండలికి తీసుకోవడం జరగలేదు.
వాస్తు పురుష మండలి యొక్క అవుట్ సైడ్ భాగానికి మూలలో మనం తీసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది దక్షిణం ఏరియా అనమాట. సో దక్షిణంలో అబ్జర్వ్ చేస్తే దక్షిణంలో కూడా సెంటర్ డోర్ తీసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి, కంప్లీట్గా 4 సెంటర్స్ చతుర్ముఖశాల నిర్మాణం అనమాట ఇది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు మనం నార్త్ మెయిన్ రోడ్ వైపు ఇక్కడ చూడొచ్చు, బ్రహ్మస్థానం కూడా చాలా క్లియర్గా కనబడుతుంది సెంటర్లో. సో చాలా చాలా ఎక్సలెంట్గా దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. అసలు కట్టేటప్పుడు నిజంగా ఇంత ఎనర్జీ జనరేట్ అవుతుందా అని నేను కూడా భావించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత, టోటల్ అయిపోయిన తర్వాత అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ టెంపుల్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫీల్ అనేది ఇక్కడ ఉంది. ఎవరైనా ధర్మవరం వాళ్ళు ఒక్కసారి విజిట్ చేసి అట్లా ఒక్క 10 నిమిషాలు కూర్చొని చూడండి, ఒరిజినల్ వాస్తు శాస్త్రంలోని ఆ వైబ్రేషన్స్ ఏంటి, ఆ కొలతలు కడితే ఎట్లా ఉంటుంది, అది ఈ బిల్డింగ్లో మీరు 100% అబ్జర్వేషన్ చేయొచ్చు. కేవలం ఈ బిల్డింగ్ కాదండి, ఈ బిల్డింగ్లో ఏ మూలకైనా మీరు కూర్చోండి, ఎందుకంటే ఇది మాడ్యులేటెడ్ హౌస్ అనమాట, మాడ్యులేటెడ్ పీస్ ఆఫ్ హౌస్ అనమాట ఇది. సో మాడ్యులేటెడ్ అనేది స్థలాన్ని బేస్ చేసుకొని మేము నిర్ణయిస్తాం, ప్రతి సూత్రం ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయాలనేది ఉండదు. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది పడమర, పడమర నుంచి తూర్పు చాలా క్లియర్గా ఉంది, అబ్జర్వేషన్ చేయండి, బ్రహ్మస్థానం క్లియర్గా కనబడుతుంది మిడిల్లో. సో కట్టాలంటే ఇట్లా కట్టాలండి, ఏదో ప్రస్తుత కాలంలో నాకు రూమ్ ఇంత కావాలి, నాకు బాత్రూమే పెద్దది కావాలి, నాకు కిచెనే పెద్దది కావాలి, నాకు పూజ గదే పెద్దది కావాలి, కానీ స్థలం మాత్రం నాది చిన్నదే ఉంది అంటే కాదండి. ఇట్లా చాలా సమస్యలతో ప్లాన్స్ డిజైన్ చేయాలంటే చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. సో మీరు అందరు అర్థం చేసుకోండి, స్థలం బాగుంటే కనుక 100% పర్ఫెక్ట్లీ చేయొచ్చు శాస్త్ర నియమాల ప్రకారం. స్థలం చిన్నగా ఉంటే మీరు అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, మీరు రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు చాలా చాలా ఖచ్చితమైన నియమాలు అన్నమాట ఇవన్నీ. సో చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక జామెట్రీ రూల్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసామనేది ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. జామెట్రీ రూల్, సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు ఒకవైపు ఇది మనకు పడమర వైపు, సో కంప్లీట్ మూల నుంచి ఒక పార్ట్, దాని తర్వాత పిల్లర్, మళ్ళీ ఒక పార్ట్, మళ్ళీ పిల్లర్, సెంటర్ టోటల్ ఓపెన్, మళ్ళీ ఒక పార్ట్, మళ్ళీ ఒక పార్ట్. సో ఇది జామెట్రీ సిస్టమ్ అన్నమాట. సో మీరు అబ్జర్వేషన్ చేస్తే జామెట్రీ సిస్టమ్ ఎట్లా మనం సెటప్ చేసాం, సో 4 సైడ్స్ కూడా దీన్నే మనం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగిందనమాట. సో ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా మనకు వచ్చింది. సో దీని యొక్క డిజైన్ కానీ అవన్నీ అబ్జర్వేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సో బ్రహ్మస్థానం కూడా అబ్జర్వేషన్ చేయండి.